हाय फ्रेंड्स, वेलकम टू अनीता सतीश ब्लॉग। కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి నక్షత్రంలో శ్రీ ప్రాచ్య రామచంద్రరావు గారు మరియు శ్రీమతి ప్రాచ్య ఉమాదేవి గారి ఆధ్వర్యంలో జరపబడినటువంటి ఈ శివ కళ్యాణాన్ని శ్రీ పవన్ శర్మ ఆధ్వర్యంలో జరపబడింది। లోక కళ్యాణార్థమై జరిగినటువంటి ఈ క్రతువులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శివ పార్వతులు ఇద్దరు ఏ విధంగా వివాహం చేసుకున్నారో, ఆ వివాహ అనంతరం వారి ఇద్దరు కూడా ఏ విధంగా అన్యోన్యంగా జీవించారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। పురాణాల ప్రకారం మహాశివుని వివాహం ఆడేందుకు పార్వతీదేవి రెండో జన్మెత్తింది। అయితే ఆ పరమశివుడికి భార్యపై ఉన్నటువంటి ప్రేమానురాగాల కారణంగానే ఆ యొక్క జగన్మాత మరొక జన్మను ఎత్తింది। అయితే అంతకుముందు శివుడు పార్వతీదేవి తండ్రిని ఒక విషయంలో అనుమానిస్తాడు। ఇది సహించలేని పార్వతి శివుడు చేసే యజ్ఞంలో మంటల్లోకి దూకి తనను తాను బలి చేసుకుంటుంది। దీంతో శివుడు చాలా నిరాశకు గురవుతాడు। ఆయన ప్రపంచంతో సంబంధాలను తెంచుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు। అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు। అయితే అదే సమయంలో శివుడు మళ్ళీ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయినటువంటి సతీదేవిని మళ్ళీ జన్మించాలని వేడుకుంటారు। వారందరి విన్నపంతో సతీదేవి పార్వతీదేవిగా మరొకసారి జన్మిస్తుంది। రెండోసారి హిమాలయ రాజు హిమవంతుడు భార్య మీనావతిలకు బిడ్డగా పుడుతుంది। అప్పటి నుండి శివుడికి తన ప్రేమను తెలపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది పార్వతీదేవి। అయితే ఎంతకీ ఫలితం రాకపోవడంతో గౌరీ కుండులో శివుడి కోసం తపస్సు చేస్తుంది। ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి శివుడు తన ధ్యానాన్ని వీడి పార్వతీదేవి కోసం వచ్చేస్తాడు। ఇంతకాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతీదేవిని క్షమాపణలు కూడా కోరతాడు। పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి మధ్య ప్రేమ అంతులేనిదిగా ఉంటుంది। ఒక రాజకుమార్తె అయినప్పటికీ భైరాగి శివుడితో ప్రేమలో పడుతుంది। ఆ తర్వాత వివాహం కూడా చేసుకుంటుంది। అయితే శివ పార్వతులు ఇద్దరు కూడా సమాజంలో ఉన్న పద్ధతులను ప్రబలంగా అనుసరించేవారు। పార్వతీదేవి శివుడితో పెళ్లికి ముందు అందరి సమ్మతి కూడా పొందుతుంది। అందరూ అంగీకరించిన తర్వాతే కుటుంబం మొత్తాన్ని కూడా ఒకే చోట చేర్చుకోవడం ఆదర్శ దంపతుల కర్తవ్యం। పార్వతీదేవి ప్రతి జన్మలో శివుణ్ణి మాత్రమే తన భర్తగా పొందడానికి ధ్యానం చేసింది। అదే సమయంలో కైలాస అధిపతి తల్లి పార్వతిని మాత్రమే జీవిత భాగస్వామిగా అంగీకరించారు। ఇలా వివాహ జీవితంలో ఒకరికొకరు నమ్మకం మరియు అంకిత భావం కలిగి ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం। ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలో శివుడు మరియు పార్వతీదేవి అందరికీ చూపించారు। భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ వీరు ఇద్దరు కలిసి తమ పిల్లలను చాలా పూర్తి బాధ్యతతో చూసుకున్నారు। అయితే వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యం। అయితే ఈ సంబంధంలో కూడా గౌరవం ఉండాలి। ప్రస్తుతం చాలామంది జంటలు సంబంధాలలో గౌరవం లేకుండా కొనసాగుతూనే ఉన్నారు। అయితే శివ పార్వతుల విషయానికి వస్తే వారిరు గౌరవ విషయంలో తమ జీవితాలను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు। ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం ఆధ్యాంతం కూడా భక్తి శ్రద్ధలతో భక్తుల తన్మయత్వంతో చివరిదాకా కొనసాగింది। ఎన్నటికీ బంధము వీడిపోనే పోదు, ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను, మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను, మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను,
మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తా
తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం. ఈ వీడియో ద్వారా మీకు తెలియాల్సింది తెలియజేయాల్సింది మన భావితరాలకు అందించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దంపతుల వివాహ జీవితంలో ఒకరికొకరికి నమ్మకం మరియు అంకిత భావం కలిగి ఉండడం చాలా ముఖ్యమని తెలియచెప్పాలి. జై హింద్ జై భారత్. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడ